हाई हलो नमस्ते नेनु मी श्रीनिवास वेलकम टू अवर चैनल वंटरी वार ई रोजु मनम ओक अद्भुतमैनटुवंटि देवालयानि दर्शिंचबोतुन्नाम अदि एक्कड अंटे कागज़गढ़ अने ग्रामंलोनि मंचाल मंडलं रंगारेड्डि जिल्ला तेलंगाणा प्रांतंलो कलदु मरी ఈ యొక్క అద్భుతమైనటువంటి దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి అసలు ఈ రోజు నేను ఈ వీడియో ఇక్కడ తీయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తన సేవకులతోటి ప్రజలకు దర్శనాన్ని ఇస్తున్నటువంటి దృశ్యాన్ని మనము చూడబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా మనం ఎంట్రన్స్ లో ఉన్నటువంటి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు నమస్తే పూజారి గారు ఇక్కడ చూడండి మనకు వినాయక స్వామి మనం ఏ పూజలు ఏం చేసినాం ఫస్ట్ మనకు గణపతికి మనం చేస్తాం మరి ఆ సో గణపతి గురించి కొన్ని మీ మాటల్లో చెప్పండి గణపతి అంటే ఇప్పుడు 1750 సంవత్సరాల దేవాలయం ఇక్కడ ఓకే ఇక్కడ సాలాల చేసే గుండమంట ఇక్కడ అక్కడ సైడ్ ఉంటుందా ఇక్కడ కోనేరు అక్కడ లో కోనేరు ఓకే వెంకటాద్రి బాయ్ అంటే ఇక్కడ ఓకే ఇక్కడ మొత్తం పాత ఊరు అన్నట్టు ఇక్కడ ఈ జరా ఇక్కడికి పాత ఊరు అన్నట్టు ఈయన సేవ ఇక్కడ గెలి ఇక్కడ ముందు దర్శనం చేసుకొని గుట్ట పైకి ఎక్కవలసి వస్తుంది పైకి ఎక్కాలి అంటే స్నానాలు అక్కడ చేసుకొని మొక్కుకొని ఇక్కడ వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి పోవాలి అంటే ఇంకి విగ్రహం కిందికి లోపలికి ఉంది అయితే ఇక మీద పెట్టుకోవాలి ఇది ఓకే ఓకే కాబట్టి మీద పెట్టుకోవాలి ఓకే ఓకే చాలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా అద్భుతమైనటువంటి వినాయకుడు అసలు మీరు ముందు ముందు వినాయక చవితి వస్తుంది మనము ముందుగానే మనం ఈ వీడియో చూస్తున్నందుకు మనం ఎంతో అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు మరి ఇక్కడ నుంచి మనం ఇక్కడ వినాయక స్వామి దర్శనం చేసుకున్నాం నెక్స్ట్ మనము కొండ మీదకి ఎక్కే ప్రయత్నం చేద్దాం మనము మనకు పూజారి గారు మనకు సహకరిస్తాను అని మనకు మాట ఇచ్చాడు కాబట్టి మేము ఇద్దరం కలిసి మేము కొండ ప్రయాణాన్ని కొనసాగిస్తాం అటు వెళ్దాం పదండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనము ఎట్టకేలకు మనము శ్రీ వెంకటేశ్వర గుట్టని మొత్తం మీద అయితే ఎక్కేసాము కానీ మనము వెంకటేశ్వర స్వామిని దర్శించుకోబోయే ముందు మరి పూజారి గారు చెప్పినటువంటి విషయం ఏంటి అంటే ఆ బండల కింద లోపల స్వరంగ మార్గాన వెళ్తే మనకు పార్వతి శివుడు వాళ్ళ కొడుకులు వీరభద్రుడు కూడా మనకు కనబడతారంట మనం ఒకసారి వాళ్ళని చూసుకొని ఆ పార్వతి పరమేశ్వరుని దర్శించుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వద్దాం ఓకేనా సరే వెళ్దాం పదండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కాగజ్గట్ గ్రామంలో ఉన్నాం సో ఇక్కడ మనము శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకునే ముందు మనకి ఇక్కడ ఈ స్వరంగం ఉంది ఇక్కడ చూడండి ఈ స్వరంగం లోపలికించి మనం వెళ్తే మనకు అక్కడ శివపార్వతుల దర్శనం అవుతుందంట మన పూజారి ఆల్రెడీ వెళ్ళాడు సో ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళి నేను వెళ్ళే ప్రయత్నం నేను చేస్తాను
ఓం నమః శివాయ. 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 దీంట్లో పడతానా పూజారి గారు? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చాలా చాలా భయంకరంగా ఉంది. ఓం నమః శివాయ. 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 శంభో శంకరారామ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనము అప్పట్లో ఇలాంటి గృహాల్లోంచే మనకు పార్వతీ శివలను మనం దర్శించుకునేదంట. సో ఇప్పుడు ఆ ప్రయత్నం మనం చేస్తున్నాం. మనకు పూజారి కూడా చాలా సహకరిస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా అద్భుతమైనటువంటి గృహ. మీరు కనుక మా వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్గా చూస్తే మీరు మంచి అనుభూతిని పొందుతారు. మీరు ఇలాంటి అద్భుతమైన ప్రదేశాన్ని చూడాలి అంటే కాగజ్గఢ్ గ్రామానికి విచ్చేసి చూడగలరు. ఓకేనా? నెక్స్ట్ మనము శివ పార్వతులను చూద్దాం. సో ఇటు నుంచి కూడా ఒకటి గృహ ఉంది, అది ఏంటి అనేది మనకు తెలీదు. మనకు దారి మాత్రం ఇక్కడ ఉంది అంట, మనం వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, పూజారి గారు రండి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అద్భుతమైనటువంటి విగ్రహాలు ఇక్కడ. చెప్పండి పూజారి గారు, ఎవరు వీళ్ళు అసలు? శివుడు మహారాజ్, శివుడు శివ పార్వతి, ఈయన వీరభద్రుడు. వీరభద్రుడు అంటే వీళ్ళ కుమారుడే కదా? వీళ్ళ కుమారుడే ఆయన. ఓకే ఓకే. చూడండి ఎంత అద్భుతమైనటువంటి విగ్రహాలు. అసలు ఇది 1754 సంవత్సరంలో ఉన్నటువంటి విగ్రహాలు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏమాత్రం చెక్కు చెదరకుండా ఎంత అద్భుతంగా చూడండి మనకు దర్శనం ఇస్తున్నారు. మరి ఇలాంటి అద్భుతమైన ప్రదేశాన్ని ఖచ్చితంగా డెవలప్ చేసుకుందాం మనం కూడా. మీరు కూడా చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ కాగజ్గఢ్ అనే గ్రామానికి విచ్చేసి దర్శించుకోవాలి. మంచాల్ మండల్. ఓకేనా? సో మనం ఇప్పుడు ఎలాగైనా సరే మనం శివ పార్వతుల దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ మనకు శివలింగాలు ఉన్నాయి, నంది వాహనం, మనకు నంది విగ్రహాలు కూడా కనబడుతున్నాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా మళ్ళీ మనము ఇదే దారిలో మనం వెళ్ళేసి మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ సేవకులతోటి మనకు దర్శనం ఇస్తున్నాడంట. మరి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని కూడా మనం దర్శించుకుందాం. అదేవిధంగా ఆ గొప్పతనం ఏంటి, ఎలా వెలిసాడు అనేది కూడా మన పూజారి మాటల్లో మనం లోపలికి వెళ్ళిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మరి ఆలస్యం చేయకుండా వెళ్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మనం ఇంతకుముందుకు ఆ గృహలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకున్నాం మన పూజారి గారి సహకారంతో. ఇప్పుడు ముందు మనం వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుందాం. పదండి పూజారి గారు. కానీ అద్భుతమైనటువంటి దేవాలయాన్ని మనం చూస్తున్నాం. సో ఇది మనము ఇక్కడ మనకు నాగవు పాముది ఏదో ఉందంట కదా, ఒకసారి ఇక్కడ ఈ గుడికి ఉన్నటువంటి ప్రత్యేకత చూడండి. అసలు నాగదేవతను మనము స్వయంగా చూసిన అనుభూతి అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు దేవుడి బొమ్మ కూడా, మనకు సర్పం, నాగ సర్పం. అంటే ఈ గుండుకున్న ప్రత్యేకత ఏంటి అంటే ఇలాంటి సర్ప ఆకారంలో ఎన్నుంటాయి, 7 పడగలతోటి ఉన్నటువంటి గుండిది. సో ఇక్కడ మనకు చుట్టూ తిరిగి చూసినట్లయితే మనకు 7 పడగలు మనకు కనబడతాయి. కాకపోతే ఇక్కడ మనకు విజువల్ మనకు అంత క్లారిటీ కనబడదు. కాబట్టి పూజారి గారు, 7 పక్కా కదా పూజారి గారు, 7 పడగలతో వెలిసినటువంటి గుండు, ఆ గుండు మధ్యలో మనకు సేవకులతోటి మనకు దర్శనమిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని. ఓకేనా? ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ముఖద్వారం, ఇదే మనము ఎంట్రన్స్ గుడిలోకి వెళ్లాల్సింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ వాహనం ఏంటి అనేది మనకు అంత క్లారిటీ లేదు.
మీకు గనక తెలిసి ఉంటే కామెంట్ బాక్స్ లో పెట్టండి ఫ్రెండ్స్. అరే అరే అవునా, సరే చూడండి పూజారి గారి మాటల్లో వెంకటేశ్వర స్వామిది వాహనంగా వెళ్ళేవారు. ఓకే, ఇక్కడ గరుడ పక్షి దేవుడు, ఇక్కడ చూడండి విగ్రహం చాలా అద్భుతంగా రాతి పైన చెక్కడం జరిగింది. మరి ఇక ఆలస్యం చేయకుండా మనం గుడి లోనికి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇక్కడ చూడండి అద్భుతమైన వినాయకుడి విగ్రహం కూడా మనకు కనబడుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము సేవకులతోటి దర్శనం అవుతున్నట్టు ఇస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి అనుకుంటున్నాం కదా, ఇంకో వీళ్ళని మనము ఏమంటాం అల్వరాదులు అని మనం చెప్పుకుంటాం. వీళ్ళు ఎంతమంది ఉంటారు పూజారి గారు? 12 మంది. ఎగ్జాక్ట్గా చూడండి, అసలు 12 మంది సేవకులతోటి ఈ విలేజ్లో భక్తులకు ఆశీస్సులు ఇస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి చూశారు కదా. ఇది ఖచ్చితంగా మీరు మళ్ళీ మళ్ళీ చూడాల్సినటువంటి వీడియో. ఈ ప్రదేశాన్ని కూడా మీరు సందర్శిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు 12 మంది ఉంటారండి, 12 మంది. ఓకేనా? ఓకే, ఇక ముందుకెళ్తే ఇక్కడ మనకు దేవుళ్ళ ఫోటోలు మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఈ రాతి చూడండి, అసలు దీన్ని చూస్తేనే మనకు చాలా కూల్గా అసలు ప్రశాంతంగా ఉంటుంది. అసలు మనము రాతి బండలను ఎన్నో చూస్తున్నాను నేను ఇప్పటి వరకు, కానీ దీన్ని టచ్ చేస్తుంటే ఆ ఫీలింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే అది దేవుడు మహత్యంగా మనం చెప్పుకోవచ్చు. సో వెంకటేశ్వర స్వామి నామము. మరి ఇక్కడ చూడండి, స్వయంగా మనకు అదే రాతికి వెలిసినటువంటి స్వామి. సో ఇక్కడ ఒకసారి క్లియర్గా విజువల్ మన కెమెరాకు చూపిస్తారు చూడండి, అసలు చాలా అద్భుతమైనటువంటి గుడి. సో ఈ గుడిని అద్భుతంగా ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉండి డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే కూడా మీరు మన కాగజ్ఘట్ అనే గ్రామానికి విచ్చేసి, ఇక్కడ మీ పేరేంటండి? యాదయ్య గౌడు, పూజారి ఇక్కడ. సో మీకేమన్నా డీటెయిల్స్ కావాలి అంటే మా కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాదయ్య గౌడ్ యొక్క కంప్లీట్ ఎవిడెన్స్ అంటే వివరణ మీకు ఇచ్చేస్తాం. అంటే మీరు 5 సంవత్సరాల సంది ఇక్కడ సేవ, అసలు మీరు ఇక్కడ సేవ చేయడానికి గల కారణం ఏంటి? అసలు ఎప్పుడప్పుడు గుడికి భగవంతుడు ఏంటంటే శివుని ఆగలేని సీమ అయితే కొట్టదు అంటారు కదా స్వామి, కొంతమంది చాలా మంది పేదవాళ్ళు అంటారు కదా. నేనేం చేసినట్టే దానికి షార్ట్ కొడితే దానికి భయపడి రాదు అని కింద కింద ఉచ్చు పెట్టి షార్ట్ పెట్టినానికి, కానీ సావదు ఎందుకంటే కట్టికేసిన. అయితే పెట్టి 17 రోజులు నేర్చుకుంటా ఉన్నా, కూకరాన్ని పెట్టి అనుకుంటున్నా మనుషులు అనుకుంటా ఉన్నారు కదా అని మా ఇల్లు పెద్ద రేపులు లిప్పరేకల ఇల్లు మీకు ఎక్కినా, మీకు ఎక్కితే దాన్ని షార్ట్ చేయడానికే హనుమంతుడు అనేది నన్ను గాలి తీసుకొని అక్కడ పారేసాను. పారేస్తే నాకు 7 బొక్కలు ఇంపైనాయి, 7 బొక్కలు ఇంపైనాయి, 7 బొక్కలు ఇంపై సంది అప్పటి సంది. ఈ మా ఈయనకు సేవ చేసుకుంటా 250 కోట్లకు అన్నం పెట్టిన రోజు నేను. చూడండి ఇక్కడ ఒక అద్భుతం ఏంటి అంటే, అసలు యాదయ్య గౌడ్ పూజారి 250కి పైగా కోతులు ఉండే. సో ఇప్పుడు ఇతను ఒక మాట పిలిస్తే వచ్చేసాయి, అవి కూడా మనం చూద్దాం, చూసే ప్రయత్నం అయితే మనం చేద్దాం. కానీ ఇక్కడ మనకు దేవుడు ఉన్నాడు అని తెలుసుకోవడానికి ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అంటే యాదయ్యకు జరిగిన ప్రజెంట్ అంటే ఆయనకు జరిగిన ఇన్సిడెంట్ ఇది, ఎవరికి జరిగింది కాదు. అసలు ఇక్కడ చేయడానికి రీజన్ ఏంటి అంటే, తెలిసి తెలియక చేసిన తప్పును దాన్ని దాన్ని ఆ తప్పుని మన్నించడం కోసం దేవుడికి సేవ చేస్తున్నాడు. సో ఈ అద్భుతమైన అవకాశం యాదయ్యకు దక్కడం జరిగింది. సో యాదయ్య గారు మీరు ఇంకేమన్నా చెప్పాలి, ప్రేక్షకులకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మరి ఇది ఇప్పటికి 1750 సంవత్సరాలు తాతలు 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 అయిపోయి ఇక్కడ అప్పటిసంది గుడి ఇక్కడ. ఓకే, అంటే ఈ మధ్యన అంతా ఈ మధ్యన అలాంటి పాలన వచ్చి అంత ఈ మధ్యన జవ అయ్యి మళ్ళీ 40 సంది దీన్ని మళ్ళీ దాగించుకుంటున్నాం మేము. ఓకే, మా ఊర్లో అంతా పట్టుకొని పక్క ఊర్లకి మొత్తం వస్తారు ఇక్కడ శనివారం దర్శనానికి వస్తారు ఇక్కడ. అంటే �క్కడ ఏమైనా ఉత్సవాలు జరుగుతాయండి? శ్రీరామన ఏమైతే సార్, శ్రీరామనవమి రోజు అయితే ఖచ్చితంగా చాలా మంది చుట్టుపక్కల ఊర్లు మొత్తం వస్తారు, అందరూ వచ్చి మంచిగా చేస్తారు. ఓకే,
అంటే ఇక సంవత్సరంలో శ్రీరామ అది సీతారాముల కళ్యాణం రోజు మాత్రం అవుతుంది. ఎన్ని రోజులు? దాదాపుగా 3 రోజులు జరుగుతుంది. 2 రోజులు జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు మన ఆ యాదయ్య గారు ఏం కోరుకుంటున్నాడు అంటే, చూసే ప్రేక్షకులు గుడికి ఏదైనా మీరు సహాయం చేయాలి, డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా కామెంట్ బాక్స్లో మీ డీటెయిల్స్ చెప్పండి. అక్కడ చూడండి మనకు కోతి దర్శనం, హనుమంతుడు అక్కడ చూడండి ఫ్రెండ్స్. అంగో ఇక్కడ యాదయ్య గారి మాట వింటే కోతులు వచ్చేస్తాయి. సో అగో అది, దట్ ఈస్ అంత గొప్పతనం మన యాదయ్యకే ఉంది అని చెప్పుకోవచ్చు. మనం మన మాటల్లో జస్ట్ చూపిద్దాం అనుకున్నాం, కానీ హనుమంతుడు మనం చూపించేదాకా లేకుండా డైరెక్ట్ రావడం జరిగింది. మీరు విజువల్లో చూస్తున్నారు. మీరు కనుక గుడిని డెవలప్మెంట్ చేయాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో మీ డీటెయిల్స్ చెప్పండి, నేను యాదయ్య గారి డీటెయిల్స్ కంప్లీట్గా మీకు ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మరీ కొత్త ఎపిసోడ్తో, మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ శ్రీనివాస్.